वेलकम टू सुमन टीवी नमस्ते जगीर गारु नमस्ते मेगास्टार चिरंजीवी गारी की अरुदैन गौरव दक्किंदी सर इंडियन फिल्म फेस्टिवल आफ् इंडिया की संबंधी पर्सनालिटी आफ् द इयर చిరంజీవి గారికి ఈ అవార్డు అయితే దక్కింది. సో అంటే చాలా వరకు కూడా ఇది 40 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి గారికి ఈ అవార్డు ఇవ్వడం పట్ల జనసేన పార్టీకి సంబంధించిన అధినేత ఒక లెటర్ కూడా పెట్టారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకు అన్నయ్యకి ఈ అవార్డు రావడం అని చెప్పేసి. ఆయనకు మాత్రమే కాదు చాలా సినీ అభిమానులందరికీ కూడా ఒక హ్యాపీ థింగ్ అనే చెప్పాలి. సో అసలు దీనికి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి ఏంటి సార్ సమాచారం? ఇది ఇప్పుడు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అనేది ఒక అవార్డు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా ఇస్తారు ఎవరి ఇయర్. సో మనకి సౌత్ ఇండియాలో ఇంతకుముందు అమితాబ్, ఇళయరాజా అండ్ రజనీకాంత్కు వచ్చాయి, మన తెలుగు బాలసుబ్రహ్మణ్యంకు వచ్చింది, అండ్ ఇప్పుడు చిరంజీవికి ఇప్పుడు వచ్చింది. 2022 కింద ఈ అవార్డుని ఇచ్చారు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పర్సనాలిటీ సంబంధించిన ఒక అరుదైన గౌరవమే ఇది. అయితే చిరంజీవి 1978లో ఆయన ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే 44 ఇయర్స్ అవుతుంది ఆయన ఫిలిం ఫీల్డ్కి వచ్చి. ఈ 44 ఇయర్స్లో ఆయన చేసిన కంట్రిబ్యూషను, ఆయన ప్రస్థానం, ఇదంతా కూడా ఫిలిం ఫీల్డ్లో ఎట్లా ఉంది ఏంటి అనే దానికి సంబంధించి ఒక యాంగిల్ ఉంది. అండ్ పొలిటికల్ యాంగిల్ కూడా ఒకటి ఉంది. ప్రధానమంత్రి మోడీ పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత జరిగిన ఈ 53rd ఇది 53వ ఈ రాజకీయ కోణం కూడా ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. నేను దానిని అంటే ఇప్పుడు కోయిన్సిడెన్స్ కావచ్చు, కొన్ని ఎట్లా ఉంటాయంటే జనసేన పార్టీకి మరింత ఉత్సాహంగా ఉంటుందా ఇది? నేచురల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిలిం ఫీల్డ్లో ఉన్నాడు, ఓకే, అండ్ రాజకీయ రంగంలో ఉన్నాడు. ఆయన రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాడు. సరే, ఒక పడవను ఎలక్షన్స్ ముందు వదిలిపెట్టడం చూడాలి, అది పక్కన పెడదాం. బట్ పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న పార్టీకి చిరంజీవి బ్యాక్ బోన్ లాగా ఉండే అవకాశం ఉందనే ఒక ప్రచారం ఉంది. కనుక ఇది సహజంగానే బీజేపీ వాళ్ళు, అంటే ఇది కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసే అవార్డు ఇది, కనుక కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఎవరు? బీజేపీ. సో ప్రధానమంత్రి మోడీ పవన్ కళ్యాణ్ భేటీ వైజాగ్లో జరిగిన తర్వాత కొద్ది రోజులకే ఈ అవార్డు అనౌన్స్మెంట్ పట్ల సహజంగా పొలిటికల్ యాంగిల్ మీద కూడా చర్చ జరుగుతుంది. కానీ నేనేమంటున్నానంటే ఇది రెండు కోయిన్సిడెన్స్ కావచ్చు, దీనికి పాలిటిక్స్తో సంబంధం లేదు. ఇది ఫిలిం ఫీల్డ్లో ఆ పర్టికులర్ మనిషి, అంటే ఆ రంగంలో చేసిన కృషి, ఆయన చేసిన కాంట్రిబ్యూషను, అంటే ఆయన చేసిన సర్వీసెస్, వాటన్నిటినీ వాళ్ళు బేరీజ్ వేసుకొని వాటిని చేసి వాళ్ళు అవార్డుని అనౌన్స్ చేస్తారు. అయితే 2006లోనే మన భారతదేశంలో ఈ పద్మశ్రీ అవార్డ్స్ చాలా ఉన్నాయి, పద్మ అవార్డులు అంటాం కదా, అందులో హయ్యెస్ట్ అవార్డ్స్లో 3rd అవార్డు కింద పరిగణిస్తారు ఎవరి? పద్మభూషణ్ అని. అది 2006లో వచ్చింది ఆల్రెడీ, అంటే 16 ఏళ్ల క్రితమే చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత మీకు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా వచ్చింది. అంతకుముందు రఘుపతి వెంకయ్య అవార్డు, ఇటువంటి చాలా అవార్డులు అవన్నీ వచ్చాయనుకోండి. అయితే చిరంజీవికి అవార్డు రావడం అనేది చాలా సమంజసమైన వ్యవహారం. అది అవార్డు ఇవ్వదగిన వ్యవహారం, అవార్డు ఆమోదించదగిన వ్యవహారం. ఎందుకంటే ఆయన అదే 44 ఇయర్స్ క్రితం పొలిటికల్ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయనకు నిజంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, కులపరమైన బ్యాక్గ్రౌండ్ లేదు, లేకుంటే ఆయన బంధువుల్లోనో కుటుంబంలోనో ఎవరు సినిమా ఫీల్డ్లో అది వరకే ఉన్నవాళ్ళు కాదు. ఆయన తన సొంత శ్రమతో, అంటే స్వశక్తితో ఆయన ఎదిగి అంచెలంచెలు ఎదిగి ఇవాళ మెగాస్టార్గా ఎదిగాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన నటుడిగా కావచ్చు అండ్ డాన్సర్గా కావచ్చు, లేకుంటే హీరోగా కావచ్చు, మీకు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు యాక్టర్స్ వీళ్ళంతా, బట్ ఎవరికి రాని ఇమేజ్ అంటూ ఆయనకు వచ్చింది ఒక స్పెషల్ ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు. అంటే ఆయనకున్న ప్రత్యేకతల వల్ల కావచ్చు, ఆయన మిగతా వాళ్ళతో వ్యవహరించే పద్ధతి కావచ్చు సినిమా ఇండస్ట్రీలో. ఇంకొకటి ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తాడని కూడా ఉంది. సో వీటన్నిటి కారణంగా కూడా చిరంజీవికి ఒక ప్రత్యేక ఇమేజ్ వచ్చింది మెగాస్టార్ అని ఎట్లాగూ మనం అనుకుంటున్నాం, చాలా కాలంగా ఉంది ఒక టైటిల్. ప్లస్ తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించిన అయితే చిరంజీవి ఒక బ్రాండ్ అండి.
ఇప్పుడు మనం ఏది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిరంజీవి అంటే ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్కి ఇవాళ అంటే ఇంత ఆలస్యంగా ఇది ఇది ఎప్పుడో రావాల్సింది నాకు తెలిసి అయితే ఆలస్యంగా సరే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అరుదైన ఈ పర్టికులర్ అంటే ఆనర్ చేసింది అని ఒక గౌరవప్రదమైన అవార్డుని ఇవ్వడం అనేది తెలుగు సినిమా రంగానికి కాదు జనరల్గా ఆయన అభిమానించే వాళ్ళందరికీ కూడా మరీ ముఖ్యంగా ఆయన మద్దతు ఆకాంక్షిస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలకు ఇది మన జన సైనికులు అంటాం కదా వాళ్ళందరికీ కూడా ఇది చాలా అద్భుతమైన ఒక పరిణామంగా కూడా వాళ్ళు గమనిస్తున్నారు. ఓకే సార్, బీజేపీ చాలా వరకు కూడా చాలా రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలని ఆకట్టుకునే విధంగా ఉంటూ ఉంటుంది. గతంలో మనం చూసాము, అదేవిధంగా సోము వీర్రాజు గారు ఒక మాట అన్నారు, మేము ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాము, సో పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి అని చెప్పేసి ఒక మాట నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు. సో అదేవిధంగా టీడీపీ నిట్టనిలుగా చీలబోతూ ఉంది, ఎన్టీఆర్ గారు కూడా రాబోతూ ఉన్నారు, అమిత్ షా గారితో భేటీ మీరే చూశారు కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఎంత అంటే రాజకీయ భేటీ కిందకి ఆయన తీసుకుని వస్తూ ఉన్నారా? ఏది ప్రధానమంత్రి మోడీ పవన్ కళ్యాణ్తో జరిపిన భేటీ రాజకీయ భేటీ అది అది ఓకే సార్, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అమిత్ షా గారితో జూనియర్ ఎన్టీఆర్ను పిలిచింది రాజకీయ భేటీనండి. జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి మీ ట్రిపుల్ ఆర్ సినిమా బాగుంది, ట్రిపుల్ ఆర్ సినిమాలో నువ్వు చేసిన యాక్షన్ బాగుంది అని అమిత్ షా అన్నాడని, లేకుంటే ఆయన సినిమాల గురించి ఏదో ఆయన ప్రస్తావించాడని మాట్లాడాడని కొన్ని కథనాలు వచ్చాయి. ఆ కథనాలు ఏవి నేనైతే నమ్మడానికి సిద్ధంగా లేను. జూనియర్ ఎన్టీఆర్ను పిలిచి మాట్లాడినా, రేపు ఇంకొక హీరోని పిలిచి మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పర్టికులర్ హీరో ఏ రకంగా వాళ్లకు పనిచేసే అవకాశం ఉంది, ఆ తర్వాత అంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏవో ఉంటాయి, అంటే వాళ్ళ ఏవో కొన్ని సూచనలు చేస్తారు, లేదంటే వాళ్లకున్న సంథింగ్ అంటే వాళ్ళకి ఏ రకంగా పనిచేయవచ్చు అవతల వ్యక్తి అనేది కూడా వాళ్ళు చెప్తారు. అది అవతల వ్యక్తి ఇష్టం, చేస్తాడా చేయడానికి వేరే విషయం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఆకర్షించడానికి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అది మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, నోవాటెల్లో, హోటల్లో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత నుంచి ఇప్పటిదాకా చర్చ జరుగుతూనే ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి ఏ రకంగా కూడా స్పందన ఏం లేదు, అంటే పొలిటికల్గా స్పందన లేదు. మరోవైపు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు తీయలేదు కానీ కొడాలి నాని లేటెస్ట్ ఒక మీడియా కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడంటే 2024లో మీకు తెలుగుదేశం పార్టీ చిన్నభిన్నమైపోతుంది అండ్ అంటే చీలబోతుంది, చీలే అవకాశం ఉంది, ప్లస్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరిని కూడా తన్ని తరిమేసే రోజులు ఎంతో దూరం లేవు, ఎన్టీఆర్ వారసులు తన్ని తరిమేయబోతున్నారని కూడా ఆయన ఒక ఫోర్కాస్ట్ చేశాడు. ఈ ఫోర్కాస్ట్ దేన్ని ఉద్దేశించి చేశాడో మనకు తెలియదు. అది ఇప్పుడు ఎందుకంటే అసలే జూనియర్ ఎన్టీఆర్కు, కొడాలి నానికి, వలంనేని వంశీకి వీళ్ళందరికీ మధ్యలో ఒక మామూలు ఒక రెగ్యులర్ ఇది ఉంది, ఒక కనెక్టివిటీ ఉంది. దీంట్లో భాగంగా ఏదైనా మాట్లాడా, అంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని ఆయన క్యాప్చర్ చేసుకోవాలని అనుకుంటున్నాడా, క్యాప్చర్ చేసుకునే ఆలోచన ఉన్నాడా, లేకుంటే అటువంటి ఆలోచనలు వీళ్ళు ఏమైనా ఆయనకైనా బూస్ట్ ఇస్తారో తెలియదు. ఇది ఒక యాంగిల్, టీడీపీకి సంబంధించిన యాంగిల్, ఇది కొడాలి నాని చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, బట్ అది నిజం కావచ్చు కాకపోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు సోము వీరాజు చెప్పింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని కలవడము ఎవరు అమిత్ షా పార్టీ కాంటెక్స్లో ఆయన మాట్లాడేదాన్ని కూడా మనం పొలిటికల్గా ఆలోచించాలి. వాళ్ళకి బహుశా ఆకర్షణ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే ప్రజాదరణ ఉన్నవాళ్ళు, ప్లస్ ఇమేజ్ ఉన్నవాళ్ళు, అంటే క్రౌడ్ పుల్లర్ అంటాం కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ పుల్లింగ్ ఆటోమేటిక్గా జరుగుతుంది, ఏమీ దానికి పెద్ద ప్రచారం కూడా చేయాల్సి అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 10,000 మంది మినిమం గ్యాదర్ అవుతారు. సో జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న ఇమేజ్ని వాళ్ళు వాడుకోవాలనుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా పనిచేస్తాడు ఏంటి మనకు తెలియదు. టీడీపీ పని అయిపోయింది అంటూ కూడా ప్రతిసారి కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్ బీజేపీ వాళ్ళు. అంటే ఏంటి, ఏపీలో నెంబర్ 2 ప్లేస్ రావడానికి చూస్తూ ఉన్నారా, లేదంటే నెంబర్ 1 ప్లేస్ అనేది మనం అయితే చెప్పలేము, సో నెంబర్ 2 ప్లేస్కి టీడీపీ తర్వాత టీడీపీ కంటే ముందు మేమే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని రావడానికి చూస్తూ ఉన్నారా? ఇప్పుడు టీడీపీ ఆల్రెడీ 3rd ప్లేస్లో పోయిందని దేశమంతా కూడా ఎక్కువస్తుంది కదా, అంటే 2nd ప్లేస్ అట్లా జనసేన ఉంది, కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేది బీజేపీనే 2nd ప్లేస్కు వస్తుందంటా ఉన్నారు కదా. కాదండి, బీజేపీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఇర్రెలవెంట్ వ్యవహారం అది. బీజేపీ అనేది నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను, నెగ్లిజబుల్ ఫోర్స్ అది. బీజేపీ కనుక సింగిల్గా పోటీ చేస్తే ఎక్కడ ఒక్క 175 స్థానంలో ఏ కాన్ఫిడెన్స్లో వాళ్ళు గెలుస్తారో చెప్పమనండి. భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేస్తే, అంటే వితౌట్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎక్కడైనా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందా, అటువంటి బలం ఉందా, అటువంటి క్యాడర్ ఉందా, ఏ రకం. ఇప్పుడు తెలంగాణ ఇక్కడ పాలిటిక్స్ వేరు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న
మీకు ఉన్న క్యాడర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న లీడర్షిప్ కానీ ఇక్కడ కొంతమంది బలమైన అభ్యర్థులు కానీ ఇక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. మనం కంపేర్ చేసి ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి ఏం లేదు కదా. అందువల్ల నేను చెప్పదలుచుకున్నాను, ఒక్క సీటు కూడా వాళ్ళు లోక్సభ కానీ అసెంబ్లీ కానీ సొంతంగా పోటీ చేస్తారు నేను చెప్పేది. అందువల్ల వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్తో కలిసి కనుక మనం ట్రావెల్ చేస్తే ప్రయాణిస్తే ఇప్పుడు 2024 కాకపోతే 2029లోనైనా మనం అధికారం కొట్టేయచ్చు అనేది వాళ్ళకేదో ఒక పడిపోయింది వాళ్ళ మైండ్లో. సో అందువల్ల వాళ్ళు ఏంటంటే కాన్షియస్ అన్ని వెతుక్కుంటున్నారు. 175లో ఎక్కడెక్కడ మనకు అంటే పవన్ కళ్యాణ్కు బలం ఉంది ఏమిటి అనేది. బీజేపీకి పవన్ కళ్యాణ్ వల్ల లాభం అండి, బీజేపీ వల్ల పవన్ కళ్యాణ్ లాభమే లేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన చెప్పేది కూడా అదే, మేమిద్దరం కలిసి ఆడుతున్న గేమ్ ప్లాన్ ఇది, మైండ్ గేమ్ ఇది అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. కాదండి, మైండ్ గేమ్ అయినా గేమ్ ప్లాన్ అయినా అసలు బయటికి చెప్పడం కంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మైండ్ గేమ్ అయితే మరి బయటికి ఎందుకు చెప్తారు, చెప్పకూడదు కదా. ఏదైనా సరే చెప్పకూడదు. ప్రధానమంత్రి మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ జరిగిందండి. అందులో ఏం జరిగిందనే విషయం నాదెండ్ల మనోహర్ చెప్పింది కరెక్టే కదా, మాకు ఒక వ్యూహం ఉంటుంది అన్నాడు, చెప్పమన్నాడు, రహస్యం అన్నాడు. అంటే అది కరెక్ట్, అది అంతవరకు మనం దాన్ని ఆమోదించాలి. మైండ్ గేమ్ ఉంది, మేము మైండ్ గేమ్ ఆడుతున్నామంటే ఎవరితో ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్తో మీరు ఆడేది ఏమంటే బీజేపీకి స్టేక్ ఉన్నది, స్టేక్స్ అంటాం కదా, ఎంత ఆట ఉంది అక్కడ, ఎన్ని సీట్లలో బీజేపీ బలంగా ఉంది, చాలా ఫోర్స్గా ఉంది. మనం మనకు 10 వస్తాయి, పవన్ కళ్యాణ్కి 10 వస్తాయి అనుకుంటే అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ వల్లనే యాడెడ్గా ఏదైనా వస్తే బీజేపీకి రావాలి కొన్ని సీట్లు, అదర్వైజ్ బీజేపీకి వచ్చే అవకాశాలు ఏం లేవు. అందువల్ల బీజేపీ పవన్ కళ్యాణ్ పదే పదే ఎందుకు వాళ్ళు నెత్తికెత్తుకుంటున్నారు, కారణం అదే కదా. ఓకే సార్, చూద్దాం రాబోయే రోజుల్లో. చాలా వరకు కూడా బీజేపీ సెలబ్రిటీలని అట్రాక్ట్ చేస్తూ ఉంది, అందులో భాగంగా ఇంకా చాలా జరగబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో సోమ వీర్రాజు గారు ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయడము ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఎట్లాంటి వ్యూహాలు రచిస్తూ ఉన్నారో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.